రాజకీయాలకు సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉందనేది ఎక్కువ మంది చెప్పే మాట. కారణం, ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ లాంటి పెద్ద నటుడు పార్టీ పెట్టి ఏకంగా సీఎం అయ్యారు. అలానే కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, జయప్రద, జయసుధ వంటి ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశించి తమ ముద్ర వేశారు. నేటికి ఆలీ, పోసాని కృష్ణమురళి వంటి ఎంతోమంది నటులు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు. అయితే తాజాగా బడా నిర్మాత దిల్రాజు గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడైనా హీరోలకు హీరోయిన్లకు అభిమానులు ఉంటారు. వారిని చూసే సినిమాలకు వచ్చే ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు. అయితే ప్రొడ్యూసర్లను చూసి సినిమాలకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. కానీ దిల్రాజు క్రేజ్ మాత్రం వేరే లెవెల్. ఆయన నిర్మిస్తున్న సినిమా అంటే చాలు, నటీనటులతో సంబంధం లేకుండా ఆడియన్స్ థియేటర్లకు వెళ్తుంటారు. అంతలా ప్రేక్షకుల్లో తనదైన మార్కును దిల్రాజు వేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఘనత దిల్రాజుది. వెంకట రమణారెడ్డిగా ఉన్న ఆయన దిల్ సినిమాను నిర్మించి సూపర్ హిట్ కొట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి ఆ సినిమా పేరునే తన పేరుగా మార్చుకున్నారు. అప్పటి నుంచి దిల్రాజుగా మారి ఇండస్ట్రీలోనే రారాజుగా కొనసాగుతున్నారు. కొత్త దర్శకులను, నటీనటులను, రచయితలను పరిచయం చేయడంలో దిల్రాజు ఎప్పుడూ ముందుంటారు. ఇలా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్న దిల్రాజు పొలిటికల్ ఎంట్రీపై ప్రస్తుతం ఎన్నో వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని చాలామంది భావించారు. అంతేకాక నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నుంచి దిల్రాజు పోటీ చేస్తారని అప్పట్లో పెద్ద టాక్ వినిపించింది. అయితే ఆ వార్తలను దిల్రాజు ఖండించారు. తాను ఏ పార్టీ తరఫున ఏ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఇప్పట్లో రాజకీయాలపై ఆసక్తి లేదని, టైం వచ్చినప్పుడు చూద్దామంటూ దాటవేసుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దిల్రాజు చెప్పినట్లే ఆయన ఎక్కడా పోటీ చేయలేదు. అయితే తాజాగా మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి దిల్రాజు పేరు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి దిల్రాజు చేరబోతున్నారని, ఈయన త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సొంత జిల్లా అయిన నిజామాబాద్ నుంచి